ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజీకు కొట్టుకువస్తున్నాయి. 67, 68 నంబర్ గేట్లు వద్ద నిలిచిపోయాయి. వరద ఉధృతి 40 కిలోమీటర్లకు పైగా ఉండటంతో బోట్స్ కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. బోట్లు వేగంగా వచ్చి తగలడంతో గేట్లు డ్యామేజ్ అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు రక్షణ చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజ్ బోట్లు కొట్టుకువచ్చి 67, 68 నంబర్ గేట్ల వద్ద నిలిచిపోయాయి. వరద ఉధృతి 40 కిలోమీటర్లకు పైగా ఉండటంతో బోట్లు కొట్టుకుపోయి తెలుస్తున్నట్టు. బోట్ వేగంగా వచ్చి తగలడంతో గేట్లు డ్యామేజ్ అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు రక్షణ చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజ్ బోట్లు కొట్టుకువచ్చి 67, 68 నెంబర్ గేట్ల వద్ద నిలిచిపోయాయి. వరద ఉధృతి 40 కిలోమీటర్లకు పైగా ఉండటంతో బోట్లు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. బోట్ వేగంగా వచ్చి తగలడంతో గేట్లు డ్యామేజ్ అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు రక్షణ చర్యలకు రంగం సిద్ధం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా తెలుపుతారు. హరీష్ చెప్పండి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారు? పూర్తి రక్షణ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం ముందు నుంచి నిమగ్నమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రక్షణ చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారం పై ఫోకస్ పెట్టారు. ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్నటువంటి వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 11,27,000 క్యూసెక్కులు పైగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇంకోవైపు గేటు కి సంబంధించి ఒక సిమెంట్ దిమ్మని ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినటువంటి ఇసుక బోర్లు ఢీకొట్టడంతో కొంతవరకు డ్యామేజ్ అయింది. వాటిని కూడా పరిరక్షించ చర్యలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి స్పీడ్ బోట్ల ద్వారా కూడా ఎవరైతే బాధితులు, ఎవరైతే ఆహారం అందేటువంటి వాళ్ళందరూ వరద బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా రక్షించడం, వారికి సహాయ సహకారాలు అందించేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సుధాకర్. రైట్, థ్యాంక్ యూ హరీష్.